ఎన్నో ఆశలు ఆశయాలతో ప్రజలు గెలిపించి ప్రజాప్రతినిధులుగా చేసిన వారు ఈ రోజు నియోజకవర్గంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి అవినీతి అక్రమాలలో మునుగుతున్నారని అది తట్టుకోలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ స్పష్టం చేశారు. అడవి దేవులపల్లి మండలంలోని పలు గ్రామాలలో డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదుల శ్రీనివాస్, స్థానిక పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాలలోకి రాకముందే తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు కొండంత అండగా ఉన్నట్లు వివరించారు. ప్రజలకు సేవ చేయటమే ఏకైక లక్ష్యం తప్ప దాచుకోవడానికి దోచుకోవడానికి తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలతో పాటు బిఎల్ఆర్ బ్రదర్స్ మేనిఫెస్టోను కూడా విజయవంతంగా అమలు చేస్తామన్నారు. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, నియోజకవర్గంలో అవినీతి పోవాలంటే బిఎల్ఆర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగితే మళ్లీ 5 సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వస్తుందన్నారు. మాలంపల్లి చివరి కాలువలు నీళ్లు రావాలంటే దాని అండగా మేముండేది, కాంగ్రెస్ పార్టీ ఉండేది. మాలంపల్లి ఎవరికైనా చిన్న పిల్లగంతో సహా ఎవరికైనా సమస్య వస్తే శంకర్ నాయక్ ఉండేది, జగన్రెడ్డి ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఇప్పుడు మన బిఎల్ఆర్ ఉంటాడు. ఇప్పుడు కాబట్టి దయచేసి అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, అన్నలారా అందరు గుర్తించుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుంటుంది. మీ అందరికి తెలిసి ఇలా గ్యారంటీస్ పథకాలు ఏంటో మీకు ఇందులో జలప్రభ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాలంపల్లిలో ఇక్కడ ఒకప్పుడు రావాలంటే నా సైకిల్ మోటార్ రాకపోయేది, 1/2 కిలోమీటర్ దిగిపోయేది ఇళ్లకు. కానీ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ. కాలువకట్ట కాడి నుంచి చిట్టీల వరకు రోడ్ వేసింది ఎవరు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ వేసింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇంద్రజల్పమ్మ కింద బోర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, మీరందరూ గుర్తుంచుకోండి. ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఇక్కడ భాస్కర్ రావు గారు ఏం చెప్పారు, మీకు దునపుల్ల గండి కట్టిస్తానా అన్నాడా? వచ్చిందా? మరి అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే అది వస్తుంది. మీ అందరికీ లిఫ్ట్ ఇప్పించే బాధ్యత మాది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆంజనేయ స్వామి గుడికి రోడ్డు ఇప్పిస్తాం, దానికి కరెంట్ ఇప్పించింది మనమే, రోడ్డు వేసేది కూడా మనమే. ఈ ఊర్లో ఏం కావాలన్న సౌకర్యాలు చేసేంత మనది, మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ గారి బాధ్యత. మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. బిఎల్ఆర్ గారు చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఈ ఊర్లో సౌకర్యాలు రాకపోయినా ఎవరైనా రాలేదని అడగడానికి కూడా ఉండకూడదు. మీ అందరికీ గ్యారంటీ కార్డులు ఇస్తాం, దీని మీద మా అడ్రస్ కూడా రాస్తాం, మా ఫోన్ నెంబర్ రాస్తాం. ఫోన్ నెంబర్ నాది ఉంటుంది, బిఎల్ఆర్ గారిది ఉంటుంది, కాంగ్రెస్ పార్టీది ఉంటుంది, రేవంత్ రెడ్డిది ఉంటుంది, బట్టి ఇక మార్కది ఉంటుంది. హస్తం గుర్తు అప్పుడే హార్ట్ కాలేజ్ ఒక పార్టీ, దిలా కాలేజ్ ఒక పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ మెజారిటీ ఉన్నది. 2014 ఎవరు గెలిపించారు? మనం గెలిపించినాం. తర్వాత పార్టీ మారడం జరిగింది, మనకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ బాలంపల్లిలో ఎప్పుడు 200 మెజారిటీ, ఈసారి 400 రావాలి. ఇవాళ పెట్టించినా పోలీసు ఓడొచ్చినా ఎవడొచ్చినా నేను దాని బాధ్యుని, నేను మీ ముందుంటాని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుంచుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి, బీలర్ గారిని గురిపించాలని చెప్పి కోరుకుంటూ. ఇక్కడ మొదటి నుంచి కూడా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, మనందరికీ కూడా తెలుసు. ఈ రోడ్లు వేసింది కానీ, కరెంట్ తెచ్చింది కానీ, ఇండ్లు కట్టింది కానీ, ఐడీసీలో లిఫ్ట్లు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇందిరా జలప్రభలో అత్యధికంగా తామరచెల్ల మండలం అడిదోలపల్లికే ఎక్కువ బోర్లు, అదేవిధంగా పంపు సెట్ ఇచ్చి ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా గుర్తుంచుకోండి, ఒక పక్క కాంగ్రెస్ అభివృద్ధి, అదేవిధంగా అన్నగారు బిఎల్ఆర్ అన్నగారు చేసినటువంటి సామాజిక సేవ. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో పెళ్లి కావాలంటే ఎంతో నిరుత్సాహంగా కప్పులు తెచ్చి ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో అన్నగారు ప్రతి ఒక్క ఆడబిడ్డకి తానే అన్నయ్య దాదాపుగా 15,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా ఎందుకు వస్తున్నారు రాజకీయంలోకి? డబ్బులు సంపాదించుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి, కాంట్రాక్టులు చేయడానికి వస్తున్నారు. కానీ బిఎల్ఆర్ అన్నగారు ఒక సామాజిక సేవతోటి మీ ముందుకు వస్తున్నారు. మన మీద చాలా బాధ్యత ఉంది. అటువంటి అన్నగారిని ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే మీ చేతిలో ఉంది. రేపు 30 నవంబర్ జరిగే పోలింగ్లో ఖచ్చితంగా బాలింపల్లి నుంచి అత్యధిక మెజార్టీ మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా ఎలాంటి చేతన ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా మన పిసిసి అధ్యక్షులు ఇక్కడ జెడ్పీటీసీగా చేసిండు, ఎంపీగా చేసిండు, అదేవిధంగా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మేమందరం కూడా ఆయన కన్నదండగా ఉండి మీ అందరికీ కూడా ఎలాంటి సహాయ సహకారాలు చూస్తున్నాం మనం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా ఏ సర్వేలు చూసినా కానీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కాబట్టి మన వంతుగా పాలెంపల్లి ప్రజలందరూ కూడా రేపు నవంబర్ 30 రోజు వచ్చే పోలింగ్ రోజు అందరం కూడా అస్సం గుర్తుపై వేసి పిఎల్ఆర్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అస్సం గుర్తుకే. పాలెంపల్లిలో ఏదైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఓవర్ రాలే. గత 9 నుంచి నేనేదో పొడుస్తాను గిడుస్తానని పార్టీ మారిపోయినాయనా? ఆయన అహంకారానికి మన ప్రేమకు మధ్యనే పోటీ జరుగుతుంది. మనం ప్రేమ చూపిస్తున్నాం, ఆప్యాయత చూపిస్తున్నాం, అనురాగం చూపిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కక్షపుత వాతావరణం, కేసులు పెట్టియటం, బెదిరించటం, మాట్లాడితే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి పిలిపించడం, ఇంతకన్నా ఏమైనా చేసురా? రేపు వచ్చిన వాళ్ళు ఏదో ప్రలోభాలకి మనం పెట్టి బెదిరించి కేవలం ఒక డబ్బు అహంకారంతో ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఆ అహంకారాన్ని తిప్పికొట్టాలంటే ప్రతి ఒక్క అక్క చెల్లె చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్క యువత పైన ఉన్నది. యువత పైన ఎందుకు ప్రత్యేకం చెప్తున్నానంటే చదువుకొని కేవలం ఇంటికి చాలా ఇబ్బంది ప్రతి ఒక్కరికి తెలుసు. అది గుర్తు చేస్తామని తెలిసిందనే యువత యువత అంటున్నా నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువత పైన భారం పడుతుంది, చాలా భారం పడుతుంది. తెలంగాణ మిగులు పరిస్థితితో ఇచ్చిన తెలంగాణ 500,000 కోట్ల అప్పుతోనే ఉంది. ఇదంతా ఎవరు కట్టాలా? రాబోయే రోజుల్లో యువతే కట్టాల్సి వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి మీరు, 5 బానిస అవ్వాల్సి వస్తుంది. తల్లెత్తుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు, చేయేస్తాడు, భుజం మీద అన్నేస్తాడు. తర్వాత నువ్వు ఇంటికాడికి పోయినా కానీ గెట్ అవుట్ ఉంటాడు, లోపల కూడా రానిరు. అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, నేను మీలో ఉంటాను, మీలో ఒకడిగా ఉంటాను, ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఉంటానని మాట్లాడతాను. మీకు గత 10 నుంచి బిఎల్ఆర్ బ్రదర్స్ ఏం చేస్తున్నారో తెలుసు మీకు. మేము 2-3 పథకాలు చెప్తాం మీకు. శ్రీ శ్రీనివాస కళ్యాణ మస్తు, నా కరోనా టైంలో ఇళ్ళ నుంచి బయటికి రాలేక పనులు లేక ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం నుంచి ఆ రోగాల నుంచి బయటపడటానికి నెల్లూరులో ఉన్న ఆనందాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు ఆనందం అందించినో లేదా? ఇలాంటి ఆలోచన మీకు రావా? కేవలం డబ్బు సంపాదించి వ్యాపారం చేసుకొని కాంట్రాక్ట్లు చేసుకోవటానికి మీరు ఉన్నారు తప్ప ఆయన వెనకాల ఉన్న లీడర్ని ఎవరన్నా నమ్ముతారు? అసలు ఎమ్మెల్యే నమ్ముతాడు? వీళ్ళ వెనకాల ఉన్న లీడర్ని కూడా నమ్మడు. ఈరోజు ఆయన రేపు ఎలక్షన్లో 30 పోలింగ్ ఉందనగా 29 28 ఓటుకు 10,000 రూపాయలు పంపిస్తుండంట. మీకు ఓటుకి 10,000 రూపాయలు పంపిస్తుండంట. భాస్కర్ రావు గారు అమ్మడి తిరుగుతున్న లీడర్లు, ఇక్కడ మన బాలంపల్లి ఉన్న లీడర్లు వీళ్ళని నమ్మి డబ్బులు ఇస్తాడా? వీళ్ళకి 1 రూపాయి కూడా చేయించాడు. ఆ బాబు నీ ఖర్చుల వరకు ఇంత ఉంచుకో అని చెప్పి ఆయనకు నమ్మకమైన వాళ్ళని బయట నుంచి పిలిపించి ఆ డబ్బులు పంచేస్తాడు, అవునా కాదా? అంటే నీ వెనకాల తిరుగుతున్న లీడర్లు నమ్మకం లేదు, మేము నమ్మకం లేదు. అంటే నీ ఇచ్చే డబ్బుల మీద మేము నమ్మకం పెట్టుకోవాలా? అంటే మా మీద సంపాదించే డబ్బులు మాకు ఇస్తున్నావు, నువ్వు డబ్బులు తీసుకోండి, ఓటుకు 10,000 లెక్క తీసుకోండి, ఓటుకు 1,000 2,000 అయితే తీసుకోపోకండి, వాళ్ళకే ఇచ్చేసేయండి. మనం గెలిచిన తర్వాత
ఇంతకు రెట్టింపుతో నేను మిమ్మల్ని అందరూ ఆదరాగా చూసుకుంటానని ఉండలో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. కేవలం ఏదో మాటలు చెప్పి మాయమంత్రాలు చెప్పి పనిచేసే వాళ్ళు కాదు మేము. శ్రీ శ్రీనివాస కళ్యాణమ్మ చిట్టితో పాటు నా చెల్లె బాగుండాలా, ఆ కుటుంబం బాగుండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని వాళ్ళకి బంగారు తాలిబొట్టుతో పాటు పట్టు వస్త్రాలు నా ఇంటి నుంచి మీకు వస్తాయని మనస్ఫూర్తిగా అందరికీ మాటిస్తున్నాను. నేను ప్రతి 6 నెలలకి ఒక ఉచితమైన హెల్త్ క్యాంపు పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉచిత మెడిసిన్ కూడా ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నేను వీళ్ళందరినీ గుండెల్లో పెట్టి చూసుకోవాలి. నేను ఏనుకో తెలుసా, నా స్వార్థం కూడా ఉంది ఇక్కడ. వీళ్ళందరిని ఎందుకు గుట్టెల్లో పెట్టి చూసుకుంటానంటే నేను రేపు పొద్దున ఈ కార్యక్రమాలు చేస్తూ ఏదో ఒక రోజైతే పైకి పోవాల్సిందే నేను. కానీ నేను పైకి పోయిన తర్వాత కూడా మీ గుండెల్లో మర్చిపోకుండా ఒక 15 సంవత్సరాలను ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా తప్ప నేను ఎలాంటి నా స్వార్థానికో నా కుటుంబానికో ఏదో డబ్బు సంపాదించాలనేది మటుకు నా ఉద్దేశం కాదు, నా ధ్యేయం కాదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్న కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి వసూలు చేసినట్టు కానీ ఎక్కడన్నా ఆశించినట్టు కానీ ఎవరు నిరూపించినా నేను ఇదే రోజున రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను. నేను కాదు, నాలో ఉన్నది, నాలో ఉన్న ప్రేమ 10 మందికి పంచాలనే ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చా తప్ప వేరే ఉద్దేశం లేదు. తమ్ముళ్ళు కానీ యువతను కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి బిఎల్ఆర్ బ్రదర్స్కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ ఛాన్స్లో నేను కనుక చేయలేదని మీ మనసులో అనిపిస్తే 1 సంవత్సరం ముందే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతాను నేను.